అందరికీ అందుబాటులో ఉండే వైద్య సేవలు లభించేలా తమ ప్రభుత్వం చారిత్రక నిర్ణయాలు తీసుకున్నట్లు ప్రధాని మోదీ చెప్పారు. అందులో భాగంగానే ప్రపంచంలో అతిపెద్ద ఆరోగ్య బీమా ఆయుష్మాన్ భారత్ ప్రారంభించినట్లు చెప్పారు. సార్వత్రిక వైద్య సేవలపై తొలిసారిగా ఐరాసలో జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో ప్రసంగించిన ప్రధాని ఆయుష్మాన్ భారత్ అభివృద్ది చెందుతున్న దేశాలకు ఆదర్శప్రాయమన్నారు. ఆరోగ్యకర జీవనం అందరి హక్కు అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆయుష్మాన్ భారత్ వల్ల వైద్య సేవలు అందరికీ అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. సార్వత్రిక వైద్య సేవలపై తొలిసారి ఐరాసలో జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో ప్రసంగించిన ప్రధాని మోదీ ఆరోగ్యమంటే కేవలం వ్యాధులు లేకపోవడం కాదని ప్రజలందరి హక్కు అని చెప్పారు. నాలుగు స్తంభాల ఆధారంగా తమ దేశంలో ఆరోగ్య విధానాన్ని రూపొందించినట్లు తెలిపారు. వ్యాధి నిరోధక చర్యల్లో భాగంగా ఆయుర్వేదం, యోగా, ఫిట్ ఇండియా ఉద్యమాలను ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. వాటి ద్వారా మధుమేహం, రక్తపోటు, కుంగుబాటును నియంత్రించవచ్చని ప్రధాని మోదీ తెలిపారు. పారిశుద్ధ్యంపై ప్రజలకు అవగాహన కలిగిస్తున్నామని, యువతకు హాని కలిగిస్తున్న ఈ సిగరెట్లను నిషేధించినట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా 125,000 ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేసి టీకాలపై ప్రత్యేక దృష్టి సారించామని పేర్కొన్నారు. వైద్య సేవలు భారం కాని విధంగా అందరికీ అందుబాటులో తెస్తున్నామని మోదీ చెప్పారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా 50 కోట్ల మంది పేదలకు ప్రయోజనం కలగనుందని తెలిపారు. ఏటా ఉచితంగా 5 లక్షల రూపాయలు విలువ చేసే వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. 5,000 జన ఔషధి కేంద్రాలను ఏర్పాటు చేసి దాదాపు 800 రకాల జనరిక్ మందులను తక్కువ ధరకు అందిస్తున్నట్లు వివరించారు. తగినంతమంది వైద్యులను అందుబాటులో ఉంచడానికి చర్యలు తీసుకుంటున్నట్లు ప్రధాని తెలిపారు. అందుకే ఆధునిక, నాణ్యమైన ప్రమాణాలతో విరివిగా వైద్య కళాశాలలు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. సేవా దృక్పథంతో కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు పేర్కొన్న ప్రధాని పౌష్టికాహార పథకాలే ఉదాహరణ అని చెప్పారు. ఐరాస ప్రతిపాదించిన సుస్థిర అభివృద్ది లక్ష్య సాధనలో భాగంగా 2025 నాటికి క్షయవ్యాధిని పూర్తిగా నిర్మూలిస్తామన్నారు. ఐరాస సాధారణ సమావేశాల్లో పాల్గొంటూ జర్మనీ, ఖతార్, కొలంబియా, నెదర్లాండ్స్, భూటాన్ దేశాధినేతలతో ప్రధాని మోదీ విడిగా సమావేశమై ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారు.